అది ఆరరా ఏమంటారా అండి? పుట్టకే వేస్తున్నారు. ఆ పుట్టకే వేస్తుంది అలా ఆకలిస్తుంది అంట తింటదంట. అప్పుడే పని పొంగుతున్నాయా అండి? ఒకసారి చూస్తే మీకు అర్థమైతే మర్సలు చేసుకుంటు సరే. ఇప్పుడు నువ్వు మిక్సీ పట్టి చూపియ్యు, నేను నీ కాలు మొక్తా. ఏంటిది ఇక్కడ ఉన్న పని రాదు, ఇవే ఫోన్లు ఒత్తుకుంటా ఇవి ఉంటారు, అందుకే ఇక్కడ ఎవరు చేయకుంటా. ఫోన్లు ఒకటే తీయాలి, అన్ని ఆలోచన వస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. ఈరోజు నేను అరిసెలు ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. సో నాకు కూడా తెలీదు, ఆంటీ చాలా బాగా చేస్తుంది. సో ఆంటీ హెల్ప్తోని ఈ అరిసెలు ఎలా చేయాలో. 2 కేజీల బియ్యం నైట్ 12 గంటలకు నానబెట్టుకున్నా. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ కడిగేస్తున్నా స్మెల్ పోవడానికి. స్మెల్ పోతుందంట, ఇట్లా మొత్తం నానబెట్టి ఒకటేసారి పెట్టొద్దని చెప్పింది ఆంటీ. సో ఫుల్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను అరిసెలు, నేను కూడా ఫస్ట్ టైం. నైట్ 12 గంటలకు నానబెట్టినా అంటే 24 గంటలు నానాలంట బియ్యము. బియ్యం ఎంత మంచిగా నానితే అరిసెలు అంత మంచిగా వస్తాయంట. సో ఇప్పుడు ఒకసారి కడిగి పెట్టుకొని ఈవినింగ్ అట్లా గిర్ని ఇచ్చేస్తా మిక్సీకి. అదే గిర్ని నేను ఇంట్లో ఉంటే సన్న బియ్యమే పోసుకున్నా. రేషన్ బియ్యం పోసుకుందామంటే నేను రేషన్ బియ్యం లేకుండే ఇంట్లో, సో అందుకే సన్న బియ్యం పోసుకున్నా. మీకు నచ్చిన బియ్యం మీరు పోసుకోండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్ వీడియో చూడండి. ఆంటీ ఇప్పుడు బియ్యం నానబెట్టిన బియ్యం ఆరబెడుతుంది. అదే ఆరరా ఏమంటారా ఆంటీ? పుట్టకే వేస్తున్నారు. ఆ పుట్టకే వేస్తుంది ఏంటంటే మీ వండే సగిన అలాగే వండుతారు వాటికన్నా ఈ మరుసలు ఉంటే తేలిక. ఏమంటారు దాన్ని? అరిసెలు. అరిసెలు ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? నలుగురు ముగ్గురు వండమనుకో, ఒకళ్ళు వండలు చేయొచ్చు, ఒకళ్ళు కొంచెం తీసి వండుకుంటే ఇవే తేలిక. నేను రెండు సగినాలు అంటున్నాను. ఏమేమి చెయ్యనంటే నేను అవి ఏం చెయ్యను కండి, మా మమ్మీ వాళ్ళు చేసుకొస్తారు మురుకులు పూరీలు బజ్జీలు అవన్నీ. మాకు ఏమి వస్తున్నారు వాళ్ళు గిర్నీలో నానబెట్టిన బియ్యం పట్టరంట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. గరం గరం చాయ్ తాగుకుంటా. ఫోన్ లో ఒకటే తీయాలి, అన్ని ఆలోచన వస్తుంది. ఇట్లనే మాట్లాడతాడు ఇక మా ఆయన. చేసుకునే వాళ్ళందరూ ఇక్కడ ఎవ్వరు చెయ్యరంటే అరిసెలు కొనుకొచ్చుకొని తింటాం. ఏంటిది ఇక్కడ ఉన్న పని రాదు, ఇవే ఫోన్లు ఒత్తుకుంటా ఇవి ఉంటారు, అందుకే ఇక్కడ ఎవరు చెయ్యరు. సరే ఇప్పుడు నువ్వు మిక్సీ పట్టి చూపియ్యు, నేను నీ కాలు మొక్తా. కాదా ఆంటీ? సూపర్ సూపర్ మా చంద్రశేఖర్ సూపర్. కొట్టు నన్ను, నన్ను కొట్టే ఒకసారి చూస్తా, ఒక్కసారి చూస్తా. ఏ నూకలు నూకలు అది కాదు, అయిపోతుంది. మిక్సీ పట్టుకుంటేనే పక్కన అయితే జల్లెడ పట్టినాం, పైన నూకలు వచ్చినాయి అన్ని సపరేట్ చేసుకుంటూ. సో మా ఆయన మిక్సీ పట్టిండు, ఆంటీ పక్కన జల్లెడ ఇచ్చింది పిల్లిని. అరిసెలు ఈ ఆంటీ వాళ్ళ పాపకి తీసుకొని వచ్చి ఉండే అరిసెలు ఆ రోజు తిన్నా చాలా బాగుండేది. ఆంటీ చేసిస్తుంది మస్తు హ్యాపీగా ఉంది. ఆంటీ బియ్యం ఆరక ముందే మిక్సీ పట్టాలంట, లేదంటే మిల్లుకి ఇవ్వాలంట. సో మేమైతే మిక్సీ పట్టుతున్నాం ఇక్కడ. బెల్లం తీసుకొని వచ్చినాం అరిసెలకు. అయిపోయిందా? ఏమైంది? ఇక చాక్లెట్ చెల్లెకి చెల్లెకి
కేజీ ఏంటది బియ్యం ఎన్ని బియ్యంకి ఎంత బెల్లం తీసుకున్నారు? కేజీ మానడు బియ్యం మానడు అంటారు మేము మానకి మానడు బియ్యానికి కేజీన్నర బెల్లం ఇంకా మిగిలితే కొంచెం అంత. మేము 2 కిలోల బియ్యానికి 3 బెల్లం కట్టలు తీసుకున్నా, అంటే 1.5 కేజీ ఉంది, 1.5 కేజీ బెల్లం 2 కిలోల బియ్యానికి. సో దాన్ని బట్టి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం కూడా బెల్లం వేసుకోవచ్చు. లాస్ట్కి మా దగ్గర కొంచెం పిండి మిగిలింది, కొంచెం బెల్లం కూడా మిగిల్చినాం. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసి వేడి చేస్తుంది పాకం కోసం. అట్లనే ఇలాచి ప్యాకెట్లు కూడా తీసుకున్నాం, డైరెక్ట్ అవిటిని కూడా దంచేస్తున్నాం. ఇంకా చేద్దాం. వాటర్ ఏం పోయకుండా కరగదా ఆంటీ? చుక్క పోయాలి, ఎందుకంటే వాటర్ పోయకుండా ఉంటాం చూడు. ఈ బెల్లంతో ఉంటే అక్కడ తొందర రాదు మాడి. వాటర్ ఉండంతో ఆ నీళ్ళు ఉడికిద్దిగా పాకలేదు. ఇంకా రాలేదు కదా. మీరు నాకు నేర్పించిన వంట ఎట్లొచ్చిందో మీకు మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు నేర్పిస్తాం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ చేస్తా మీరు లేకుండా నేను ఒక్కదాన్ని. అప్పుడు ఎట్లా వస్తుందో మీరు చూడండి. ఎట్లేరా ఇప్పుడు నానబెట్టుకొని ఒకళ్ళు నీళ్ళు ఉంటే అసలు ఇక్కడ తేలరా. ఎవరికల్లా మనం చేయటం కూడా అయిపోయాయి, మిక్సీ పట్టడం లేట్ అయిపోయింది. ఇలాచీలు వేసిరా అంటే స్టవ్ ఆఫ్ చేసిరా? సిమ్లో పెట్టారా? సిమ్లో పెట్టిరా. వచ్చిందా ముద్దపాకం? చూడు వేసుకో. వచ్చిందే సిమ్లో పెట్టిన ఐలో పెడితే ఎప్పుడో వచ్చేది చెల్లి. నా తర్వాత ఈమె తర్వాత ఇంకొక ఆంటీ ఖమ్మం ఖమ్మం నుంచి వచ్చింది మా కరిసె చేయించడానికి. నెయ్యి తెచ్చినాం ఇంట్లో పోయడానికి. వచ్చిరమ్మా ముత్తైదులు నేర్చుకోవడానికి. అట్లా వస్తుంది ముద్ద ఇప్పటిదాకా ఎట్లా వేసు? నెయ్యి పోయే మెల్లిగా సల్లగల్లు ముత్తమా ఇలాచి సరిపోతాయా ఆంటీ? అసలు అది మిక్సీ పట్టాల్సింది అంత అది అరిసెలలో తగులుతలేదు. బెల్లం మొత్తం ముద్దపాకం వచ్చిన తర్వాత అందులో 1.25 కేజీ అంత నెయ్యి పోసి బాగా కలిపినాం. దాని తర్వాత ఇంకా అది ఒక పెద్ద గిన్నెలో వేసుకొని దాన్ని బాగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటా ఇట్లా కలిపినాం అన్నమాట. సో బాగా హార్డ్ అవుతుంది అని చెప్పి మా ఆయన వచ్చి హెల్ప్ చేసిండు ఈ కలపడంలో. చాలా స్పీడ్గా వెంట వెంటనే కలపాలంట, లేదంటే గట్టిగా ఉండలుండలు అయిపోతుందంట. సో ఒక్కరితోట అయితే కాదు కదా, అందుకే మా చెల్లి ఆంటీ పట్టుకున్నారు. మా ఆయన కలిపిండు కొద్దిసేపు, దాని తర్వాత ఆంటీ కూడా కొద్దిసేపు కలిపింది. సో అట్లా అనమాట. దీన్ని కూడా ఏదో వంట చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. చాత కానీ ఎదవలు చాత కానీ దద్దమలు మాత్రమే సెకండ్ లాగా ఆలోచిస్తారు. సో ఇట్లా కలిపిన దాంట్లో కొంచెం అంతా మంచి నూనె వేసుకున్నాము. ఇది మంచి నూనెని కొంచెం చాలా కొంచెమే, ఎక్కువ కాదు, ఒక చిన్న కప్ అంతా ఆయిల్ వేసి కలిపినాము. ఎందుకంటే ఈజీగా పిండి కూడా కలపడానికి వస్తుంది, మళ్ళీ చేతులకు కూడా అంటుకోదంట ఇట్లా ఆయిల్ వేస్తే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని అరిసెలు అయితే చేసుకోవచ్చు. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంకా టేస్ట్ ఎంత టేస్టీగా వచ్చినాయో, నోట్లో వేసుకుంటేనే కరిగిపోయినాయి. అట్లనా చూపిస్తా నేను నెక్స్ట్ నేను ఒక్కదాన్ని అరిసెలు చేసి ఆంటీకి పోయి చూపిస్తా, అప్పుడు తెలుస్తా. నొక్కలా పెట్టామని పోయి తొందరగా.
పిండి కన్సిస్టెన్సీ మీకు చూస్తుంటే బాగా లూజ్ అయింది అనిపిస్తుంది కదా, లేదు కొంచెం కొంచెం పిండి వేసుకుంటే కలిపినాం కదా, సో దాన్ని బట్టి చూసి ఇట్లా కొంచెం పిండి తీసి అనుకుంటే ముద్దలాగా కూడా వచ్చేసింది. సో చేతులకైతే అస్సలు అంటుకోలేదు, ఎందుకంటే మనం అందులో బెల్లంలో నెయ్యి వేసినాం, మళ్ళీ పిండిలో కూడా కొంచెం ఆయిల్ వేసినాం కదా, అస్సలు అంటుకోలేదు, చాలా స్మూత్గా ఉండే. మిగిలిన పిండిని కూడా చలివిటిలాగా చేసుకొని తినొచ్చు అని చెప్పి ఆంటీ చెప్తున్నారు. నూనె ఎందుకు వేస్తున్నారంటే చేతికి అంటుకోండి, ఉండలు చేస్తాను అంటున్నాను, రావాలి మనకు రావాలి. అప్పుడే నూనె పెట్టాల్సింది, అరిసెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది బెల్లం పాకం చేసుకున్నాం కదా గిన్నెలో, ఆ గిన్నెలో కొంచెం పల్సగా ఉండే అప్పుడు తీయడానికి రాలేదు అసలు. సో అది కొద్దిసేపటి తర్వాత ఇట్లా గట్టిగా అయిపోయింది. ఆ బెల్లంలో కొన్ని పల్లీలు వేసి ఆంటీ నాకు పల్లీ లడ్డు చేసి ఇచ్చింది, చాలా బాగుండే, మస్తు అనిపించింది. ఆంటీ చెప్పిన తర్వాత అరిసెలు చేసుకోవడం ఇంత ఈజీగా అనిపించింది నాకు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఎట్లా కొట్టింది ఇప్పటిదాకా నేను ఛార్జింగ్ బిట అలా ఆకలిస్తుంది అంట తింటదంట. అప్పుడే పల్లె పొంగుతున్నాయా అంటే బాగున్నాయి, ఏ బాగాలే గలీజ్ ఉన్నాయి. అరిసెలు చేయడం ఒక్కరితో ఇద్దరితో అయ్యే పని కాదని నాకైతే అర్థమైంది, ఎందుకంటే ఒకరు ఉండలు చేయడం, ఒకరు అరిసెలు కొట్టడం, ఒకరు దేవడం, ఇంకొకరు ఇట్లా ఆయిల్ తీసేయడం అన్నమాట. గట్టిగా మా దగ్గర ఆయిల్ తీయడానికి చెక్కలు లేకుండే, సో అందుకే మా ఆయన 2 చెంచాలతో అట్లా హెల్ప్ చేసిండు. సో నాకులాగా హెల్ప్ చేసే హస్బెండ్ మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. నిజంగా ఈ రోజులలో ఇట్లా హస్బెండ్ హెల్ప్ చేయడం చాలా అంటే చాలా అవసరం, ఇంకా లక్కీ అనుకోవచ్చు. చాత కాకుండా పని హెల్ప్ చేయకుండా చేసిన వాళ్ళకి కమెంట్స్ చేస్తారు చూడు, వాళ్ళైతే దేనికి పనికిరారు కమెంట్స్కి తప్ప. మీ బతుకులు మొత్తం అట్లనే ఉంటాయి, మీరు జీవితాంతము వేరే వాళ్ళకి కమెంట్స్ చేసుకుంటూనే బతుకోండి మీరు మొత్తం ఇంకా జీవితాంతం. మీకు ఇష్టమైతే నువ్వులు పైనుంచి ఒత్తుకొని నూనెలో వేసుకోండి, టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చినాయి. అంటే చాలా బాగా చేసావు. నాకు అరిసెలు అంటే ఎంత ఇష్టమో, కానీ ఇంట్లో చేసుకోవడం రాదు, ఎప్పుడు స్వీట్ హౌస్ నుంచి కొనుక్కొని వచ్చి తినేదాన్ని. కానీ ఇప్పుడు ఆంటీ చేయించి చేయడం చూపించింది, నిజంగా ఇంత సింపుల్ అనిపించింది. కానీ హెల్ప్ చేసేవాళ్ళు పక్కా ఉండాలి అరిసెలు చేస్తే మాత్రం. ఆంటీ నించోనే నాకు అరిసెలు చేసి ఇచ్చింది, సో అందుకే నేను ఆంటీకి థ్యాంక్స్ చెప్తున్నా. ఈ రెసిపీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు క్లియర్ చేస్తాను. చాలా సింపుల్ రెసిపీ అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. బాయ్ బాయ్.